వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ నెల చివరి వారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇంతవరకు చాలా కాలంగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాట అంశం ఏమిటంటే, మనం నిత్యము దేవునిని స్తుతిస్తూ ఉండాలి. మన నోట స్తుతులే ఉండాలండి, అంతకు మించి ఇంకేం ఉండకూడదు. నో కంప్లైంట్స్, నో గ్రడ్జింగ్, నో బెగ్గింగ్, నథింగ్ ఎస్ సచ్. ఓన్లీ వీలైనంత మటుకు మన స్తుతులే చెల్లించుకోవాలి. చేసి చూడండి స్నేహితులరా, ఇప్పుడు కూడా నేను చెప్తున్న ప్రకారంగా ఆయనను స్తుతించు చూడండి. అద్భుతములు వాటంతట అవే జరిగిపోతాయండి. అడుక్కోవలసిన పని లేదండి. ప్రభువుకి మనకున్న సిట్యువేషన్ మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఆయన దేవుడు, ఆయన సర్వజ్ఞాని, సమస్తము కూడా ఎరిగినటువంటి వాడు. నా సిట్యువేషన్ ఆయన తెలుసు. నేను చాలా రోషంగా ఉన్నాను. ఒక్కొక్కసారి నేను కూడా పడిపోతున్నంత స్థితికి వచ్చి నేను అనుకుంటాను, దేవా అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కదా అని లోక సామెత ఉంది కదా, నిన్ను కూడా అడుక్కోవాలా ప్రభా, లేక ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేనేమన్నా అడుక్కోవాలా ప్రభా. ఒక్కొక్కసారి అడిగితేనే కానీ వాళ్ళకి తెలియదేమోనైనా, అడిగితేనే కానీ వాళ్ళకి ప్రేరేపణ రాదేమో అని అనిపించిందండో. నాకు కూడాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, నాకు కూడాను ఇంకా అడిగేద్దామా, చివరి వరకు వచ్చేద్దామా అన్నట్టుగా అంతవరకు వచ్చేస్తున్నాను అంచువరకును. కానీ అప్పుడు మళ్ళీ దేవుడు తన పరిశుద్ధ ఆత్మను నాకు అనుగ్రహించి స్తుతి చేయించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే స్తుతి చేస్తున్నానో నా సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెడుతున్నానో, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నానో, ఆయన నాకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, స్వస్థతను అనుగ్రహించినాడు, ఆయన నా జీవితంలో అద్భుతాలు చేసినాడు. ఇంకా ఎక్కువగా నేను స్తుతించేటట్టుగా నా కొరకు మరిన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ అండి. నేను ఊహించలేని, నేను సాధించలేని అలాంటి అద్భుతాలు దేవుడు నా కొరకు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ అలా చెప్పుకుంటున్నా కానించి ఇది అదని చెప్పేసి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా నేను మాట్లాడినట్టుగా నాకు అనవసరం. అది నా యేసుని గురించి చెప్పడమే నాకు కావాలి. ఇప్పుడు నా యేసుని స్తుతించడం అనేటువంటి విషయమే నేను మీకు నేర్పించాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రభుని స్తుతించి, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని మీరు కీర్తించి కొనియాడుతూ సేవిస్తూ మీరు అలా ముందుకు సాగండి. అసలు మీ వ్యాధిని గురించి చెప్పక్కర్లేదు, మీ యొక్క ఫలానా ఇబ్బందని చెప్పక్కర్లేదు, నాకు ఫలానా లోటు ఉందని చెప్పక్కర్లేదు, నాకు ఫలానాది కావాలి అని చెప్పక్కర్లేదు. జస్ట్ కీప్ ప్రైజింగ్ అంతే. అసలు సబ్జెక్టే ఎత్తుకుండా కీప్ ప్రైజింగ్ అంతే. దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులైనటువంటి వాళ్ళు ఒక గదిలో ఉన్నప్పుడు, ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఇంటిలోనికి వచ్చి వారున్న భయాన్ని పారద్రోలి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని, రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించినాడు. అంతేనా, ఇంకా నేను బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని దినాల పాటు ఉండి శిష్యులకు అనేకమైనటువంటి సంగతులను తెలియజేసిన తర్వాత లూకా సువార్తలో 24వ అధ్యాయంలో నుంచి కనుక మనం చూసినట్లయితే 50వ వచనం నుండి 53వ వచనం వరకు ఉన్నటువంటి మాటలలో యేసు వారిని బేతనీయ వరకు తీసుకొని వెళ్ళి, శిష్యులందరినీ బేతనీయ వరకు తీసుకొని వెళ్ళి వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించాను అని ఉంటుంది అక్కడ. ఎస్, ఈరోజు నేను చెప్పగలిగిన మాట కూడా అదే. నా ప్రియా స్నేహితులరా, మీరెవరైనా ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు కదూ, ఈరోజు నేను చెప్పగలిగిన సువార్త ఏంటంటే, నా యేసయ్య, నేను నమ్మిన నా యేసయ్య నా కొరకు మానవుడిగా ఈ లోకములకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానుడైన మృత్యుంజయుడైన నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయి చాపి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఐ కెన్ సీ దట్ బ్లెస్సింగ్స్ కమింగ్ అప్ ఆన్ యూ. ఈ కాలంలో దేవుడు మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తున్నట్టు. ఎంతకాలం బహుశా మీరు గ్యాప్ ఇచ్చి ఉన్నారు, ఎంతకాలంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడలేకపోయినారు, అడుక్కుంటూ వచ్చినారు, దేవుడు నాకు ఈ ఆశీర్వాదం లేదు, నాకు ఫలానా ఆశీర్వాదం ఉండాలి. ఇంతకాలం బహుశా ఒక ప్రమోషన్ గురించి మీరు అడుగుతున్నారు, ఒక జాబ్ గురించి మీరు అడుగుతున్నారు, బిడ్డల గురించి మీరు అడుగుతున్నారు, వివాహాన్ని గురించి మీరు అడుగుతూ ఉన్నారు, లేక ఒక ఇల్లు మీరు కట్టుకోవాలని చెప్పేసి మీరు అడుగుతూ ఉండినారు. చాలా కాలం అయిపోయిందండి, ఇప్పుడు దాకా మరల మేము ఆ ఇల్లు కట్టుకోలేకపోయి ఉన్నాము. చాలా కాలం అయిపోయిందండి, బిడ్డ ఒక కుమారుడు మేము కన్నాము, తర్వాత మళ్ళీ ఇక బిడ్డలు లేకుండా అలాగే ఉండిపోయి ఉన్నాము. చాలా కాలం అయిపోయిందండి, మాకు సరైన ప్రమోషన్ లేదు, సరైన జాబ్ లేదు,
వివాహం జరగలేదు, వయసు పెరిగిపోతూ ఉంది, ఇలాగున్న అనేకమైన విషయాలు బహుశా మీరు అనుకున్నారు. వెల్ లెట్ మీ టెల్ యూ, ఈరోజు పునరుత్డైన ఏసయ్యని నేను చూస్తున్నా. ఆయన తన చేతులు చాపి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఆయన తన చేతులు చాపినప్పుడు ఆయన దీవించడమే తప్ప ఇంకొకటి లేదని బాబు. యోబు గ్రంథంలో అపవాది ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటాడు కదా, నువ్వు యోబు చుట్టూరు కూడా కంచి వేసి యోబుని అతను కలిగిన సమస్తాన్ని కూడా నువ్వు కాపాడుతూ వచ్చినావు, అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినావు, కానీ ఇప్పుడైనా మీరు చేయి చాపి ఆ యోబుని మొత్తండి, ఆ యోబు మిమ్మల్ని విడిచిపెట్టకపోతే చూడండి నా పేరు ఇలాగే కాదన్నట్టుగా ఇలాంటి సవాల్ చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఒరే అపవాది, నేను చేయి చాపితే రెండింతలు దీవెనలు వచ్చేస్తాయి యోబుకి, అది నా ప్లాన్లో ఆల్రెడీ ఉంది, నేను రెండింతలుగా దీవించడానికి అన్నట్టుగా నేను మనసు కలిగి ఉన్నా, అదేదో నీకు అప్పగిస్తున్నా, నువ్వు వెళ్ళి చేయి చాపుకో ఆయన మీద, నువ్వు వెళ్ళి చేయి చాపి ఏం చేస్తావో చేసుకో, ఆయనకు అనారోగ్య పాలు చేస్తావా, ఆయన ఆస్తిని పాడు చేసేస్తావా, ఆయన బిడ్డల బతుకులు పాడు చేసేస్తావా, ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పాడు చేసుకో, ఏం చేసుకోవడో చేసుకో, ఆయన ఒకటే నువ్వు ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. స్నేహితులరా, ఈరోజు మీ గురించి నేను చెప్తున్నా, నా దేవుని యొక్క వాక్యముగా నేను మీతో చెప్తున్నా, నా ప్రభు ఇచ్చినటువంటి యొక్క సువర్తమానంగా నేను మీతో చెప్తున్నా, నా ప్రభు ఈరోజు మీ కొరకు కూడా తన చేతులు చాపి ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడం. చేతులు చాపడం అంటే మళ్ళీ ఎలా చాపట్లే, దేవుడు నాకేమని ఇవ్వండి నాకేమని ఇవ్వండి అన్నట్టుగా చాపట్లే. నా దేవుడు చేతులు చాపితే మిమ్మల్ని దీవించడానికి ఎలా చాపుతున్నాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. ఆనాడు శిష్యులను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ఎస్, ఐ సీ ద బ్లెస్సింగ్స్ కమింగ్ అప్ ఆన్ యువర్ చిల్డ్రన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఇప్పుడే మీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వచ్చినది, మీ కుటుంబం మీదకి ఆశీర్వాదం వచ్చినది, మీ కుటుంబ సభ్యుల మీదకి ఆశీర్వాదం వచ్చినది. దేవుని ఆశీర్వాదం అనేటువంటి యొక్క నీతిమంతత్వం దేవుడు మీకు ఇచ్చినాడు. దేవుని ఆశీర్వాదం అనేటువంటి యొక్క రక్షణ భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అనే ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మీ కొరకు ఆయన శాంక్షన్ చేసినాడు. బా, ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదాలు మీ మీదగా దిగి వస్తున్నాయి. సరేనండి, యేసు ప్రభు వారిని దీవించారు, వారిని అలాగా ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఆయన వారి మధ్యలో నుంచి కొనిపోబడెను అనేటువంటి ఒక మాట కనబడుతుంది. ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ 53వ వచనంలో, లూకాసువార్త 24:53 కనుక చూస్తే, వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచూ నుండిరి. అబ్బా, ఎంత అమూల్యమైన మాట. నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం నేర్చుకోవాలండి నిజంగా మన యొక్క జీవితంలోని, వీ హ్యావ్ బీన్ వేస్టింగ్ అవర్ టైమ్ బెగ్గింగ్ గాడ్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గరికి వచ్చి అడుక్కుంటూ మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మీరెవరో మీరు తెలుసుకోవాలి. ఆ దేవుడు మీ కొరకు కార్యములు ఏమి చేశారో మీరు తెలుసుకోవాలి. ఏం చేస్తారో కాదు, ఆల్రెడీ ఆయన చేసేశారు, ఆల్రెడీ ఆయన తన చేతులు చాపారు, మిమ్మల్ని ఆశీర్వదించేశారు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే, గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ కీప్ థ్యాంకింగ్ హిమ్. దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విచారం ఏంటంటే, చాలామంది స్వస్థత కావాలని అడుగుతారు. మాలాంటి దైవజనులు మీ కొరకు మేము భారంతో కన్నీటితో మేము ప్రార్థన చేస్తాం, దేవా సహాయం చేయండి నాయన, వీరికి స్వస్థతను దయచేయండి అయినా అని మామంటికి మేము దేవుని దగ్గర మొరపెట్టి దేవుని అడుగుతుంటాం మీ స్వస్థత కొరకు. తీరా స్వస్థత పొందిన తర్వాత మళ్ళా గుళ్ళో కనబడరు, మరలా దైవజనుడి దగ్గరికి రారు, ఆ దైవజనుడి దగ్గర కనబడరు. నేను చూస్తున్నాను చాలామంది, ఎంతో ఎన్నో అనుభవాలు నేను చూసినటువంటిదండి. ఎంతోమంది స్వస్థతలు పొందినటువంటి వారు, విడుదల పొందుకున్నవారు, మేలులు పొందు, మరలా ఎప్పుడు కనబడతారంటే, మరలా ఇంకొక సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఏమంటారంటే, అయ్యా 6 నెలల క్రితం 2 సంవత్సరాల క్రితం మీరు మాకు ఫోన్లో ప్రేయర్ చేశారు, మాకు పలాన అద్భుతం జరిగింది, ఇప్పుడు మరలా ఇంకొక బలహీనత వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో సమస్య వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, అయ్యా మా కోసం ప్రాణ్యాడు అంటే మళ్ళీ ఏదైనా జబ్బు వస్తేనో, లేకపోతే ఏదైనా సమస్య వస్తేనో, లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి వస్తేనో, అప్పుడు మాత్రం మరలా దేవుడి దగ్గరికి వచ్చి కనబడేటువంటిది. అంతవరకు గుడికి రారు, దేవుని యొక్క సన్నిధికి రారు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోనే మాట్లాడుతూ నేను మీతో చెప్తున్నటువంటి మాటలు అర్థం చేసుకోండి. మన దేవుడు మన కొరకు మేలు చేసి ఉన్నారు. దేవుడు మనలను చేతులు చాపి ఆశీర్వదించున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, దేవుడు మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించున్నారు. మనం నిత్యము చేయవలసిన పని ఏంటంటే, ఎడతెగక, అక్కడ రాయబడిన మాట అది, ఎడతెగక దేవుని ఆలయంలోనికి వెళ్ళి వాళ్ళు దేవునికి స్తుతి ఆగానే చెల్లిస్తున్నారు. మీరు దేవుని ఆలయానికి వెళుతున్నారా? నేను పోయిన వారం నాడు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని నేను చూసి చెప్పాను. ఒక వ్యక్తి, అందరినీ నువ్వు గుడికి పంపించావు,
పునరుత్న పండుగకి ఇంటి వాళ్ళందరూ వెళ్ళండి, నేను వస్తాను పదండి అన్నారు. కానీ మీరు మాత్రం గుడికి వెళ్ళకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఈరోజు నేను చెప్తున్నా, మీరును గుడికి వెళ్ళాలి. ఇంటిల్లి పాది మన దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఒక్కటి మాత్రమే కాదు, ఇంటికాడు ఉన్నప్పుడు కూడా మన కుటుంబ ప్రార్థనతో దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఉదయకాలం దేవుని స్తుతించాలి, మధ్యాహ్న కాలం దేవుని స్తుతించాలి, సాయంకాలం దేవుని ప్రార్థించమని నేను అనట్లే, స్తుతించండి అంటున్నా. ఒకవేళ ప్రార్థన అనేటువంటి యొక్క మాట వచ్చినా, ఈవెన్ ఆ ప్రార్థనలో కూడా మనం చేయవలసిన విషయం ఏంటంటే దేవుని స్తుతించుకుంటూ ఉండటమే. అదే అపోస్తలుల కార్యంలో నుంచి మొదటి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 14వ వచనంలో ఆ మాట కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా ఇదే సన్నివేశం, ఎందుకంటే దాన్ని రాసినటువంటి వాడు వైద్యుడైన లోకయ్యే. లోకా సువార్తని అపోస్తుల కార్యాలను కూడా రాసినటువంటి, అందుకనే ఆ కంటిన్యూటీ అనేటువంటిది అక్కడ కనబడుతుంది. ఆ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాల పాటు ఉండి ఆయన యొక్క శిష్యులు అనేటువంటి వారికి అనేకమైన సంగతులను బోధిస్తూ వారికి విశదీకరిస్తూ, ఆ తర్వాత ఆయన బేతనీయకు వెళ్ళి వారి మీద చేతులుంచి వారి కొరకు పరిశుద్ధాత్మను వాగ్దానం చేసి ఆయన కొనుకోబడి ఉన్నాడు. ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయి ఆవిడ నోళ్ళు ఆవలించి చూస్తుంటే దేవదూతలు ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకొని వారి దగ్గరికి వచ్చి, ఓ గలలీయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తీరు చూస్తూ ఉన్నారు? మీ యొద్ నుండి పరమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసు ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నాడో అదే రీతిగా మరలా ఆయన మేఘం మీద రావటం మీరు చూస్తారని చెప్పేసి అని అన్నప్పుడు, వారు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి లేక యెరూషలేమునకు వెళ్ళి మేడగదిలో ఉండి అక్కడ కొంతమంది దాదాపు 120 మంది అక్కడికి వెళ్ళి ఉండినట్టుగా మనకు తెలియజేయబడుతుంది. ఆ ఉన్నటువంటి యొక్క 10 దినాలు అనగా పరిశుద్ధాత్ముడు దిగువచ్చేటంత వరకు కూడా ఆ మేడగదులు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేస్తూ, ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏక మనస్సుతో ఉండి అన్నారంట. అది కూడా మళ్ళీ అర్థం చేసుకోండి, ఏక మనస్సుతో ఉండి అన్నారంట. ఇది మనకు ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎంత విచారం! ఈ రోజుల్లో నేను చూస్తున్నంటే క్రిస్టియానిటీ అనేటువంటి యొక్క పేరు చెప్పుకొని ఒకరికొకరికి పడనటువంటి యొక్క పరిస్థితులు కదండి, ఒకరినొకరు భక్షించుకునేటువంటి యొక్క విషయాలు కదండి. ఒక డినామినేషన్ మరి యొక్క డినామినేషన్ని, ఒక శాఖ మరి యొక్క శాఖని, ఒక సంస్థ మరి యొక్క సంస్థని, ఒక వ్యక్తి మరి యొక్క వ్యక్తిని, ఒక విశ్వాసి మరి యొక్క విశ్వాసిని, ఒక బోధకుడు మరి యొక్క బోధకుడిని, ఒక కాపరి మరి యొక్క కాపరిని భక్షించుకుంటూనేనండి బాబు ఈ రోజుల్లో జరుగుతుంది. వేర్ ఈస్ క్రైస్ట్? పునరుత్నుడైన క్రీస్తు ఎక్కడా? ఈ పునరుత్నుడైనటువంటి యేసుని నిజంగా మనం కలిగి ఉన్నామా? ఈరోజు నా ప్రశ్న, నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడితే, నేను అంటాను కదా ఖచ్చితంగా మీరు ఆ యేసు క్రీస్తు ప్రభువుని అనుభవించిన వారై ఉంటారు. ఎప్పుడైతే ఏక కంఠముతో మనం దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఏక మనస్సుతో మనం దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఏక తాత్పర్యాన్ని మనం కలిగినటువంటి వారమే దేవుని స్తుతిస్తూ ఉంటామో, అక్కడ జరిగింది ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగువచ్చినాడు. పరిశుద్ధాత్మ సన్నిధి ఆ స్థలంలోకి దిగువచ్చినది. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, అక్కడ మేడగది దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను ఇదే కోరుకుంటా, దేవా నాతో పాటు వచ్చినటువంటి 48 మందినైనా మేమందరం ఏకాత్మను కలిగినటువంటి వారమేండి, నీ పరిశుద్ధాత్మ కొరకు మేము కనిపెట్టుకోవాలి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రెండింతలుగా పొందుకొని వెళ్ళాలి. మేమేదో యెరూషలేము వచ్చామంటే ఆ మట్టిని చూడడానికి, ఆ నీళ్లను చూడడానికి, ఆ నూనెను చూడడానికి, ఆ చెక్కలు చూడడానికి, ఆ స్థలాలు చూసి ఆ స్థలానికి మొక్కేసి దానికి నమస్కారాలు చేసుకొని ముద్దులు పెట్టేసుకొని ఏవేవో చేసి వెళ్ళాలి. ఇది కాదు నాయనా, ఇది కాదు నాయనా, మేము ఇక్కడికి వచ్చినప్పుడు నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోవాలి. ఆ యెరూషలేములో ఆ యొక్క మేడగదిలో దేవుని యొక్క వాక్యం చెప్పండి మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆ ఇల్లంతా నిండిపోయాడంట, ఇల్లంతా నిండిపోయిందంట. నేను అందుకనే నేను వెళ్ళినప్పుడు చెప్తాను, అరే బాబు మీరు ఎక్కడన్నా నిలబడండి, ఈ స్థలమంతా పరిశుద్ధాత్ముడు దిగువచ్చిన స్థలం. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ హోలీ స్పిరిట్, ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఎనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పేరు పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో, ఇంకొకరి గురించి నేను ఇప్పుడు కక్షలు పెట్టుకున్నాడు బాబు, ఇంకొకరి గురించి నేను వేరు తాత్పర్యాన్ని పెట్టుకోను, ఇంకొకరి గురించినటువంటి ద్వేషాలు నేను పెంచుకోను, ఇంకొకరి మీద అసూయ కక్షలు నేను పెట్టుకోను. కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, బాధాకరమైన విషయాలు ఏంటంటే, యేసుప్రభు మొక్కలు మొక్కలు కైమ కొట్టేసుకుంటున్నారే కానీ యేసుప్రభుని పరిశుద్ధాత్మని మొక్కలు మొక్కలు చేసేస్తున్నారు. ఏ శాఖకు ఆ శాఖ, ఎవరు గొప్పలు వాళ్ళు, ఎవరికి వాళ్ళుగా తయారవుతున్నాడు. క్రీస్తు ప్రేమతో చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఎడతెగక ఆయన స్తుతిస్తూ ఉండండి. దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ఎడతెగక ఆయన ప్రార్థన, ఆ ప్రార్థనలో కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉండండి. ఏక మనస్సు కలిగిన వారుగా, ఒకే వ్యక్తిలాగా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి భావం ఏంటంటే జస్ట్ లైక్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆల్ వన్ పర్సన్,
120 members that were there in that upper room, but they were all like one accord, like one man ante okka okka manushulaga. There was no difference of whatsoever. మాకు ఒకసారి కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, కొంతమందిని గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను అది ఆ మాట నేను క్లియర్గా అనట్లేదు కానీ, బట్ కొంతమందిని గురించి ఏమంటారంటే అక్కడ ఒక నలుగురు ఉంటేనటండి అక్కడ కనీసం 6-7 మనస్తత్వాలు కనబడతాయంట. ఉన్నది నలుగురే కానీ 7 గ్రూపుల కింద వాళ్ళు అక్కడ ఉంటారంట. అరే నలుగురు ఉన్న మనుషులే నలుగురు అయితే 7 గ్రూపులు ఎలాగ అయ్యారండి వీళ్ళు, నాకు అర్థం కాలే. కానీ అలా అయిపోతుంది ఈ రోజుని మన క్రిస్టియానిటీ కూడా. అందుకనే మనం బలహీనం అయిపోతున్నాం స్నేహితులారా. ఏకముగా కలిసి ఉందాం రండి. ఏ డినామినేషన్ అయితే పర్లేదు, డజంట్ మ్యాటర్. మీ పేరు మీరు పెట్టుకోండి, మీ డినామినేషన్ పేరు మీరు పెట్టుకోండి. కానీ మీరు సేవించేది, నేను సేవించేది కూడా యేసు ప్రభుని. మనం పూజించేటువంటిది పునరుత్థానుడైన మృత్యుంజయుడైన యేసుని. మన మీదకి దిగువచ్చినటువంటి అభిషేకము ఫలానా ఒకే ఒక్క పరిశుద్ధాత్మ అభిషేకం. ఆత్మ ముక్కలు ముక్కలు చేయబడినటువంటి వారు కారు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఫోకస్ చేసేది యేసు ప్రభునే ఫోకస్ చేస్తాడు. 2 వారాల క్రితం నేను మాట్లాడుతున్నప్పుడు ఆ యేసు ప్రభుని కలిగినటువంటి లేక ధరించి లేక మీద ఎక్కినటువంటి ఆ యేసు ప్రభుని కలిగిన గాడిదను చూడలే ప్రజలు, ఆ గాడిద మీద ఉన్న యేసును చూచారు. ఈరోజున మనం ఎవరమైనప్పటికైనా సరేనండి, మన డినామినేషన్లు ఏమైనప్పటికైనా సరేనండి, మన శాఖలు ఏమైనప్పటికైనా సరేనండి, మన పేర్లు ఎన్నెన్ని మినిస్ట్రీస్ పేర్లు అని చెప్పేసి అని ఇష్టం వచ్చిన మినిస్ట్రీస్ పేర్లు మనం పెట్టుకున్నప్పటికైనా సరే, మన సంస్థలకు ఎలాంటి పేర్లు మనం పెట్టుకున్నప్పటికైనా సరే, మనం చూపించవలసింది ఏక మనసు, ఏక తాత్పర్యం. ఆ ప్రభుని ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తూ ఉండడం. అందుకే అదే అపొస్తల కార్యముల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 42వ వచనం దగ్గర అక్కడ వ్రాయబడిన మరి యొక్క విషయం. పేతురు అప్పటికే నిలబడి ప్రసంగం చేసినాడు. ఆ ప్రసంగానికి అనేక మంది హృదయంలో నొచ్చుకొని ఉన్నారు. అయ్యో మేమే కదా యేసు ప్రభుని సిలువ వేసినాం, అయ్యో మేము సిలువకు అప్పగించున్నాం, అయ్యో మా ద్వారా ఆ యేసు క్రీస్తు ప్రభు ఇలాగనో చేయబడినటువంటిది, ఒక అమాయకుడు, ఏ పాపం ఎరగనటువంటి వాడు, మేము ఆయనను సిలువ వేసినాం. వాళ్ళ దగ్గరికి వచ్చి పేతురు తంటారు, అయ్యలారా రక్షణ పొందుకోవడానికి మేమేం చేయాలి, మేము పాప క్షమాపణ కొరకు మేమేం చేయాలి, అయ్యా మాకు రక్షణ కావాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, హృదయంలో నొచ్చుకుని వారు అడుగుతున్నారు. అప్పుడు పేతురు భక్తుడు మాట్లాడుతుంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మని మీరు పొందండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని దాదాపు 3,000 మంది ప్రజలు ఆ దినాన్ని బాప్తిస్మం పొంది దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడి ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజున ఎంతకాలంగా మనం ఒక క్రైస్తవ కుటుంబంగా మనం జీవిస్తున్నాం. పండుగలు వెంబడి పండుగలు మనం చేస్తున్నాం, లెంటు వెంబడి లెంటులు మనం పాటిస్తున్నాం, పునరుత్థాన పండుగలు, గుడ్ ఫ్రైడేలు ఎన్నెన్నో మనం చేస్తున్నాం. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, యేసు క్రీస్తు కొరకు ఎంతమందిని నువ్వు సంపాదించగలిగి ఉన్నావు? కానీ నేను దేవుడు నాకు అప్పగించిన సంఘంలో మాత్రం నేను నేర్పించేటువంటి ఒక విషయం ఏమిటంటే, నన్ను మీరే మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళని ఆహ్వానించండి. ఒకవేళ ఎవరైనా కనుక బాప్తిస్మము పొందవలసినటువంటి వారు మీ వీధిలో ఉన్నారని అనుకుంటే, సంఘములో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళరా, మీరే వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని ఆలయానికి నడిపించండి, వాళ్ళని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేయండి, వారికి కావలసినటువంటి వాక్యాన్ని నేను పంచిస్తా, వారు వాక్యం ద్వారా పట్టబడినటువంటి వారే, వాక్యం ద్వారా ఒప్పింప చేయబడినటువంటి వారే, నాకు బాప్తిస్మము కావాలని కోరినప్పుడు వారికి బాప్తిస్మం ఇద్దామంటాం. నేను ఆల్రెడీ మొన్న మట్టలాదివారం నాడే ఆ దినాన్ని నేను బాప్తిస్మం ఇచ్చాను, ఎందుకంటే ఆ తదుపరి గురువారం నాడు మేము ప్రభు సంస్కార ఆరాధిస్తాం, రొట్టె ద్రాక్షరసమైనటువంటిది మేము పంచేస్తాం, ఆ తదుపరి పునరుత్థాన పండుగ అద్భుతమైనటువంటి ఒక పండుగగా మేము జరుపుకుంటూ ఉంటాం. సో వీటన్నిటిలో వారు పార్టిసిపేట్ చేసుకొని దేవుని కుటుంబంలో సభ్యులుగా పార్టిసిపేట్ చేయడానికి వీలగునట్లుగా మేము మట్లాదివారం నాడే బాప్తిస్మాలు ఇచ్చినాం చాలామంది బిడ్డలు కావాలని. సి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమందిని మనం ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నాం? నిజంగా మనం దేవుని స్తుతిస్తూ ఉంటే, నిజంగా మనం ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి వచ్చి తీరుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తే పేతురు లేచి నిలబడి మాట్లాడినట్లుగా ఈరోజు మీరు నేను భయమును వీడి మన యేసు కొరకు మనం జీవించగలుగుతాం, మనం యేసు కొరకైనటువంటి ఒక సాక్షిగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే అలాంటి సాక్ష్యం ఇచ్చాడో 3,000 మంది అక్కడ చేర్చబడి ఉన్నారు. ఆ తదుపరి ఏం జరిగింది? అపొస్తలుల కార్యములు 2:42 వారు ప్రతిదినము ఇంటింటా రొట్టె విరుచుచు అపోస్తులుల బోధయందును సహవాసమందును ఎడతెగక దేవుని యొక్క ఆలయంలోనికి ఇంటింటా కూడుకుంటూ వాళ్ళు చేసినటువంటి ఎడతెగక బోధయందు సహవాసమునందు రొట్టె విరుచుట యందు కూడా ఎడతెగక వారు ఉండినటువంటి ఒక విషయం. ఈరోజు నేను 3 విషయాలు నేను అడుగుతున్నా. మీరు దేవుని యొక్క బోధలో, మీరు అపోస్తుల యొక్క బోధలో మీరు నడుచుకుంటూ ఉన్నారా?
ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లా ఉన్నామనంటే, బోధ చేస్తే దానికి సెటైర్లు వేసుకునే రీతికి ఉన్నాం కదూ. దైవజనుడు వేదిక మీద నుంచి బోధ చేస్తున్నట్టే మనం దానికి కౌంటర్లు వేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి ఆ మధ్యలో ఒక కుర్రాడు ఎవడు అన్నాడంట, నేను లోపల నుంచి నేను మాట్లాడుతూ పలానా విషయం చూడండి నాయన అని చెప్పేసినంట. ఈయనకి చెప్పాలా అని చెప్పేసి అని అన్నాడంట. నేను బోధ చేస్తుంటేనే, నేను ఇలా వర్తమానం మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడుతూ ఒక విషయాన్ని గురించి నేను మళ్ళీ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. సో దాని గురించినటువంటి ఏర్పాట్లో ఒక మాట నేను లోపలే నా భార్య ఉంది కనుక ప్రసంగంలో మధ్యలో ఆగి చూడండి ఒకసారి అది ఏమన్నా ఏర్పాటు జరిగిందో లేదని చెప్పేసానంటే, గుడిలోకి రాలేదు సరికదా, బయట నిలబడున్నారు సరికదా, బయట నిలబడి మాట్లాడుతూ పాదిరి గారిన నాకు ఒక సెట్టారి వేస్తున్న ఒక యవన బిడ్డలైనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఇది నీకు చెప్పాలిగా మోసు, ఇది నీకు చెప్పాలా అనేటువంటి రీతి అన్న ఆ విషయాలు విన్నవాళ్ళు పాపం నా దగ్గరకు చెప్పారు, అయ్యా పలానా కుర్రోళ్ళు ఇలా మాట్లాడుతున్నారండి, వాళ్ళు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేస్తాం, ఏమన్నా అన్నగా నుంచి మళ్ళీ లేనిపోయిన బాధలు ఇబ్బందులు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం, నేను నా భార్య మేమిద్దరం మోకాళ్ళ మీద ఉండి, దేవా ఆ యవన బిడ్డలు క్షమించండి, ఆ యవన బిడ్డల జీవితాల్లో ఒక మార్పును కలిగించండి, ఆ యవన బిడ్డలో ఉన్నటువంటి ఒక తిరుగుబాటుతనం, ఇలాగనే వ్యతిరేక జవాబులు ఇచ్చేటువంటి ఒక మాటకారితనం ఇలాంటివి తీసివేసి నీ కొరకైనటువంటి ఒక సాక్షులుగా, నీ కొరకైన బిడ్డలుగా చేయండి ప్రభు అని ఆ యవన బిడ్డల కోసం మేము కన్నీటితో ప్రార్థన చేసాం. మాకు తెలుసు ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ యవన బిడ్డలు పశ్చాత్తాపంతో ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడి ప్రభు కొరకు వాళ్ళు అంకితం చేసుకునే వారై ఉంటారనేటువంటిది అది నా నమ్మిక. నా భార్య నేను మేమిద్దరం కూడా నమ్ముతున్నాం. ఆ రోజు వరకు ఎదురు చూస్తాం. అయితే ఆ రోజు వరకు మేము ఏం చేస్తామంటే దేవునికి యొక్క స్తుతులే చెల్లిస్తున్నాం, ఆ బిడ్డలను ప్రేమిస్తున్నాం, ఆ బిడ్డల మీద ఒక్క మాట మేము అనలేదు, వాళ్ళతో ఆ విషయాన్ని అసలు ఏమాత్రం కూడా పలకరించలేదు, వాళ్ళ ప్రేమతో మేము పలకరిస్తున్నాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రభు వాళ్ళు పట్టుకున్నటువంటి ఒక విషయం, వాళ్ళు మారు మనసు పొందినటువంటి ఒక విషయం, వాళ్ళ రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి ఒక విషయం ఒకరోజు మేము ఖచ్చితంగా మా కళ్ళారా మేము చూడబోతున్నాం. దేవుడు వాళ్ళని దీవించుట మేము చూడబోతున్నాం. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, యేసు కొరకైనటువంటి ఒక బోధలో మనం ఉంటూ ఉన్నామా? దైవజనుడు బోధిస్తున్నప్పుడు అది మన కొరకు అని మనం తీసుకుందాం. ఇది ఎందుకు ఇలా బోధ చేస్తున్నాడు, మాకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు అనేటువంటి రీతిగా అనుకోవద్దు. మొన్న మధ్యలో ఒకరు నాకు వాట్సాప్లో వెంటనే మెసేజ్ పెట్టారు, అయ్యా మా పాదిరి గారు యేసు ప్రభుని బోధించడం మానేసి, యేసును గురించి బోధించడం మానేసి ఏవేవో సెట్టర్లు వేస్తా కూర్చుంటాడండి, ఎంతసేపు ఆయన డబ్బుల గురించినటువంటి విషయాలే మాట్లాడుతూ ఉంటాడండి, ఏదో దీనికి ఇవ్వండి దానికి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఈ విషయాలు తప్పితే ఆయన యేసు ప్రభుని గురించే బోధ చేయట్లేదు. ఏం చేయమంటారు పాస్టర్ గారు, నేను అలా బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తున్నాను, ఇంకో చోటకి అక్కడికి వెళ్ళిపోదాం అనిపిస్తున్నాను అంటే నేను అన్నాను ఎక్కడికి వెళ్ళో దాగుళ్ళనే ఉండండి మీరు అన్నా. నేను వెంటనే జవాబిస్తూ మీరు అక్కడే ఉండండి, ఆ పాస్టర్ గారిని బట్టి మీరు దేవునికి స్తుత్యాగం చెల్లించండి. ఒకవేళ మీ దృష్టిలో ఆయన సరైనటువంటి వాక్యం బోధించట్లేదు అని అంటే మీరు దేవుని స్తుతించండి. దేవుడు ఆయనకి మంచి వర్తమానం ఇస్తాడు, దేవుడిచ్చిన వర్తమానం ప్రకారం నడుచుకోవాలి. అంతేకాకుండా మనం కూడా ఎలా ఉండాలంటే మనం జడ్జిమెంట్ చేసేటువంటి విధంగా ఉండొద్దు. దైవజనుడు ద్వారా దేవుడు ఒకవేళ ఏబిసిడీలే నేర్పించినా, దైవజనుడు ద్వారా ఒకవేళ దేవుడు ఒక సీరియస్గా గట్టిగా మాట్లాడడం చేసినా, ఒకవేళ మన యొక్క జీవితంలో దిద్దుబాటు చేసుకోవాల్సి వస్తే మనం దిద్దుబాటు చేసుకుందామే తప్ప పాదిరి గారి మీద సెట్టారి వేసుకోవద్దు. ఈ పాదిరిని తీసేస్తారా తీసేరా, ఈ పాదిరి ఊర్లో ఉండడానికి వెళ్ళలేదు, ఇలాంటి దైవజనుడిని వెంటనే జనరల్ బాడీ వేసి ఆయన తీసేసి కొత్త పాదిరిని తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి అని చెప్పేసి ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఒకవేళ దేవుడు ఆ దైవజనుడి ద్వారా మనతో మాట్లాడుతుంటే మన యొక్క జీవితాన్ని దిద్దుబాటు చేసుకుందాం. బోధయందును సహవాసమందును డోంట్ గో అవే ఫ్రమ్ ద చర్చ్. నేను చెప్పాను కదండి, ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాడు, ఐ వాంట్ టు లీవ్ దిస్ చర్చ్, నేను సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటాడు ఆయన. నేను అంటే ఎక్కడికి వెళ్ళిన నీకు అలాంటి సమస్యలు ఎదురవుతాయండి, ఒకవేళ ఈరోజు ఎక్కడని చెప్పేది ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఇంకో సమస్య ఎదురవుతుంది, అక్కడ ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఇంకో సమస్య ఎదురవుతుంది, ఎంతకాలం ఇలా కప్పగింతలు వేసుకుంటూ ఈ సంఘం కావచ్చు ఆ సంఘం కావచ్చు ఈ సంఘం అని తిరుగుతూ ఉండాలి? నన్ను సహవాసంలో ఉండండి, అక్కడ ఉన్నటువంటి ఒక సహవాసాన్ని ఒక మంచిని చేద్దాం. ఒకవేళ మీ ద్వారా ఏదైనా మార్పు తీసుకుని రండి, ఒకవేళ మీ ద్వారా దేవుని దగ్గర అడగండి. మీరు ప్రభుని స్తుతిస్తుంటే స్తుతించే వాళ్ళు మీతో కలుస్తారు, మీరు ప్రభుని ఏకమనసుతో ప్రార్థన చేస్తుంటే అందరూ ఏకమనసుతో మీతో పాటు వస్తారు. అంతే తప్ప మీరు వేరేగా చేసుకొని వేరే వెళ్ళిపోతే మీరే ఏకపక్షాగా బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అవుతారు. శరీరంలో దేవుడు అన్నాడు, బోధయందు ఉండండి సహవాసంలో ఉండండి. దానికంటే మించినటువంటిది ప్రతి వారం లేక ప్రతి నెల రొట్టె విరిచినప్పుడు అనగా ప్రభు సంస్కార ఆరాధన ఇచ్చేటప్పుడు దయచేసి బయటకు వెళ్ళిపోవద్దు. ఆ మధ్యలో ఒక రోజుని నేను ఒక చర్చికి వెళ్ళాను, ఆ చర్చిలో మాట్లాడుతున్నారు కదా, అయా ఈ యొక్క చర్చిలో కొంతమంది ప్రభు సంస్కార ఆరాధన ఇస్తున్నప్పుడు వారు లేచి బయటకు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ప్రేయర్ చేయండి బ్రదర్, ఈరోజున మీరు మాట్లాడిన ప్రకారంగా దేవుడు యొక్క సంఘంతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. సహవాసము సమాధానం లేకుండా కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, మంచి వాళ్ళే, విశ్వాసులు గుండినటువంటి వాళ్ళే. బహుశా ఒకవేళ దైవజనుడిగా నా మీద వాళ్ళకి ఏదైనా కష్టమేమో, దైవజనుడిగా నేను చెప్తున్న బోధ ఎందుకు కష్టమేమో, రొట్టె విరుచుట అనేటువంటి దానిలో పాలు పంపులు పంచుకోకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రార్థన చేయండి అన్న, నేను కన్నీడితో అడిగాను, దేవా ఐఎమ్ సారీ నాయన, ఈ సంఘంలో అలాంటి పరిస్థితి రానివ్వద్దు నాయన, అందరూ నీ యొక్క రొట్టె విరుచుటలో పార్టిసిపేట్ చేయాలి, ఆ రొట్టె ద్రాక్షరసంలో పార్టిసిపేట్ చేయాలి, పాలు పంపులు పంచుకునే వారై ఉండాలి.
యేసు శరీరముగా దాన్ని తీసుకుంటూ, యేసు రక్తముగా దాన్ని తీసుకుంటూ, ఒకవేళ ఏదైనా విషయంలో అపవాది మమ్మల్ని పడగొడుతుందంటే, అపవాది మమ్మల్ని శోధింప చూస్తుందంటే, మేము ఇలాగ నీ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నట్టు ద్వారా మేము ఆ యొక్క ప్రభువులో ఎదిగేటువంటి వారముగా ఉండగలిగినట్లుగా అట్టి ధన్యత వారికి దయచేయండి అని మొరపెట్టి ఉన్నా. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీకు కూడా నేను చెప్తున్నా, ఎడతెగక దేవుని స్తుతిస్తూ వచ్చారు యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు. ఎడతెగక బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు వారు ఎడతెగక వాళ్ళు కూర్చుంటే వస్తూ వచ్చినారు. విడిచిపెట్టకుండా ఎన్ని పరిస్థితులు వచ్చినా, గవర్నమెంట్ జీవో వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధి మానకుండా వారు వెళుతూ వచ్చినారు. అందుకనే అపొస్తలుల కార్యంలో క్రైస్తవ సంఘం బలమైనటువంటి సంఘముగా లేవనెత్తబడినది. వై నాట్ టుడే? ఈరోజు ఎందుకు ఉండకూడదు? అలా ఉండాలంటే దేవుడు అన్నాడు కదా, ఎడతెగక దేవుని స్తుతించండి, ఎడతెగక ఏక మనసుతో దేవుని ప్రార్థిస్తూ ఉండండి, ఎడతెగక బోధ సహవాసము రొట్టు విరుచుట్లో పార్టిసిపేట్ చేయండి. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలని మీ సంఘంలో మీరు పొందుకుంటారు. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా, సంఘముగా నేను ప్రార్థిస్తున్నా, వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తున్నా. నాయన, ఈ కడవరి దినాల్లో మేము ఉండి ఉన్నాం. ఈ చివరి దినాల్లో అపొస్తలుల కార్యపు క్రైస్తవ సంఘం లాంటి సంఘం ఉండాలని ఇది మీరు కోరుతున్నారు. నాయన, నన్ను బలము కలిగినటువంటి సంఘం, ఆరోగ్యము కలిగినటువంటి సంఘం, శక్తివంతమైనటువంటి సంఘం, మంచిగా పరిపూర్ణంగా ఉండేటువంటి సంఘం, ఇట్టి సంఘము కొరకు మీరు తిరిగి రాబోతున్నారు నాయన. అలాంటి సంఘముగా మేము ఉండాలంటే ఎడతెగక మిమ్మల్ని స్తుతించే వారమై ఉండాలి, ఎడతెగక ఏక మనసుతో మిమ్మల్ని ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై ఉండాలి, ఎడతెగక బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు పార్టిసిపేట్ చేసి సంఘముగా మేము అభివృద్ధి చెందే వారమై ఉండాలి. ఈ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నా, ఈ కుటుంబము కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఇలాంటి అనుభవములు బిడ్డలకు అనుగ్రహించి నేను స్తుతిస్తుంటుండగా నీ అద్భుతమైన కార్యాలు వీరికి జరిగించండి. డాడీ, నీ మాట చొప్పున నేను ప్రకటిస్తున్నా, పునరుత్థానుడైన యేసు ఇంటిలోనికి వచ్చినారు గనక ఈ ఇంటిలో స్తుతియే ఉండునుగాక, ఈ ఇంటిలో నిత్యము ప్రార్థన ఉండునుగాక, ఈ ఇంటిలో మంచి సహవాసము బోధలు ఉండునుగాక, రొట్టె విరుచుట ఏక శరీరముగా ఉండుట ఇలాంటి అద్భుతమైన అనుభవములు ఇక్కడ ఉండునుగాక, వీరి ద్వారా ఈ కుటుంబంలో నుంచి ఒక అద్భుతమైన సంఘ వీరు లేచుందురుగాక. యేసు నామములు వీరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవిన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి, సంఘమునకును సమాజమునకును ప్రభులో మనం ఎదుగుచు మంచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే పరిపూర్ణమైన సంఘముగా మనం ఉండినట్లు సదా మనకు తోడయండి. మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వెలసినట్లనా దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు. ఆయన దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అపోస్తలుల కార్యములు ఉన్న సంఘం వల్లే ఈనాటి క్రైస్తవ సమాజాన్ని, అంత్య దినముల క్రైస్తవ సంఘాన్ని దేవుడు అలాగనే నిలబెడుతున్నాడు. మరొకండి, దేవుని స్తుతిస్తూ ఉండండి, బోధలో నిలిచి ఉండండి, దేవుని అద్భుతమైన కార్యాలను మీరు అనుభవించండి. దేవుని స్తుతించడానికి వీలగినట్లుగా, మీరు నాతో పంచుకోవడానికి వీలగినట్లుగా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 944000492, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మన వచ్చే వారం ఈ సత్యస్సు వార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు పునరుత్థానుడైన ఆ యేసయ్య చేతులకి, ఆయన సహవాసానికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.